ఎఫ్ఐఆర్ జీవో ఎత్తేసిర్రా, ఎత్తేయలేదు. గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినాం, కానీ మేము విడుదల చేసినాం గత ప్రభుత్వం. మీరు ఎగ్జామ్ డేట్ ఇచ్చిర్రా, గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ ఇచ్చిర్రా. ఇవాళ వీరు నింపినటువంటి 30,000 ఉద్యోగాలు ఎవరి ఆధీనంలో నోటిఫికేషన్ వచ్చినాయి? ఒక్కసారి కేఆర్టీ చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఆలోచించాలి. 4,000 నిరుద్యోగ పూర్తి ఇస్తున్నారు, ఇచ్చిర్రా లేదా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా సార్. ఇవాళ కాబట్టి వీళ్ళు చేసే అన్నీ కూడా పై మెరుగులు మాత్రమే. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 4 ఓట్లు పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ రాదని మాట్లాడుతూ రోజులు అడిగారు. నిన్న ఎల్బి స్టేడియంలో మాట్లాడుతూ గొర్రెలు బర్రెల గురించి మాట్లాడతారు సార్. బీసీలు అంటే లెక్క లేదా సార్? బలైన వర్గాల సమాజం అంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సార్ ఇంత చులకన సార్? ఇప్పుడు కుల వృత్తులు లేకుంటారు సార్. వీళ్ళు మీరు పాలు తాగాలన్నా నేను తాగాలన్నా ఊళ్ళో ఓలోకులు బర్రెల పెంపకం చేయాలి కదా సార్? ఇవి మీరు మటన్ తినాలన్నా నేను మటన్ తినాలి, ఊళ్ళో ఓలోలో గొర్రెల్లో మేకల్ని పెంచాలి కదా సార్? ఇవాళ మీరు వస్త్రాలు వేసుకోవాలన్నా పద్మశాలు ఎవరో ఒకరు చేతివృత్తి కులవృత్తి చేసుకోవాలి కదా సార్? ఇవాళ మీరు చేపలు నిందినాలని కూడా ఎవరో ఒకరు ముదిరాజులు గంగపుత్రులు చేపల పెంపకంలో వారు కూడా చేయాలి కదా సార్? సార్ ఇవాళ కులవృత్తులు లేకుంటే తిండి రాదు సార్. తిండి పెడుతున్న జాతర గురించి మాట్లాడే తీరేం సార్? నేను చాలా బాధపడ్డా సార్. నేను ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసిన ఆ గొర్రె గత ప్రభుత్వాలు గొర్రెలనిచ్చింది, బర్రెలనిచ్చింది, చేపలు ఇచ్చినాడు సార్. వృత్తులు సార్ అవి, ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడుతున్నారో ఆ వృత్తులు బతకాలని ఆలోచన చేస్తుంది సార్ గత ప్రభుత్వం. మానవత్వంతో ఆలోచించింది సార్. మమ్మల్ని చదువుకో సార్, నేను యాదవ్ కుటుంబంలో పుట్టినా సార్, కులకుర్మ కుటుంబంలో పుట్టినా. నేను చదువుకోలేదు సార్, మా ఇంటి దగ్గర మా అమ్మనాళ్ళు ఒక మాత పూర్వీకులు గోళ్ళు కాసుకునేటోళ్ళు, బర్రెలు కాసుకునేటోళ్ళు సార్. వాళ్ళు కాసుకొని ఆర్థిక సంపద పెడుతున్నారు చదివిపించే సార్. అంటే గొర్రెలు గాయడం తప్ప సార్, బర్రెలు గాయడం తప్ప సార్, చేపల పెంపకం చేయడం తప్ప సార్? ఏం మాట్లాడుతారు సార్? ఇలా నేను అడుగుతా ఉన్నా సార్, నియామకాలు మీ కేఆర్టీవీ ద్వారా అడుగుతున్నా సార్. ఇవాళ గతంలో కేసీఆర్ గారిని అన్నావు కదా సార్, ఒకటే కుటుంబం అన్నావు కదా సార్. ఇవాళ ఏం సార్ నియామకాలు ఏం సార్? ఇవాళ రేవంత్ రెడ్డి పరివారం నడుస్తుందా సార్? రేవంత్ రెడ్డి పరివారం అంటే సార్ టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రామరెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, ఏం సార్? ఇవాళ అమరపాల్ రెడ్డి ప్రభుత్వం సీఎంఓలో ఏ ఆఫీసర్ ఉన్నా అదే సార్, అజిత్ రెడ్డి, తేరా రజనీకాంత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, ఏం సార్? రేవంత్ రెడ్డి పరివారా సార్? ఏదైనా కాంగ్రెస్ పరివారా, రేవంత్ రెడ్డి పరివారా? అంటే రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పులు మోస్తే వాళ్ళు వారు అధికారంలో వాళ్ళు ఉంటారా? నీ సీఎంఓల వాళ్ళే ఉంటారు, నీ నియామకాలలో వాళ్ళే ఉంటారు. ఏం చెప్పాలి సార్ నేను? ఇవాళ బీసీ బలహీన వర్గాల పైన గుర్తురారా? ఓట్లు వేసుకున్నావు కదా, నువ్వేమంటావు? నేను ఎల్బీ స్టేడియంలో ఏ సభలో మాట్లాడినా ఏ కింది వర్గాలకు నాయకత్వం కోసం అని చెప్పేసి అన్నావు. మరి ఇలా యాదవ్లకు ఎందుకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి? ఎందుకు 300 కాపులకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి? ఇలా నీ సామాజిక న్యాయమే 7వ ఎజెండా అని చెప్పినావు సార్. 6 గ్యారంటీలు అని చెప్పినావు కదా సార్, 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అన్నావు సార్. మరి సామాజిక న్యాయం అని 3 నెలలు అయింది సార్ నువ్వు. ఈ 3 నెలల్లో ఎందుకు యాదవ్లకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేవు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ టీవీ ద్వారా ఆడతా ఉన్నా. మా గొల్లకుర్మ కుటుంబాన్ని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు బీ లైలయ్య గారు, మంత్రి పదవి నీ దమ్ము ధైర్యం ఉంటే ఈ మంత్రి పదవి అంటున్నాను నేను, ఎందుకు ఇవ్వకూడదు? అదేవిధంగా ముస్లింలకు మంత్రివర్గం లేదు సార్, 10% ఉన్నారు సార్. లంబాడీలు లేరు సార్ మంత్రివర్గంలో, లంబాడీలు లేకపోయే యాదవులు గొల్లకుర్మలు యాదవులు లేకపోయే, అదేవిధంగా ఇప్పుడు ముదిరాజులు లేకపోయే. మరి ఏం సార్ మమ్మల్ని అన్నావు కదా సార్, బీఆర్ఎస్ పార్టీ ముదిరాజుకు ఒక టికెట్లు అన్నావు కదా సార్. మరి ముదిరాజుకు నీ దాంట్లో ఉన్నాడు కదా సార్ వాకటి శ్రీహరి, గెలిచిండు, ఎందుకు మంత్రి పదవి ఇస్తలేవు? ముదిరాలకు స్థానం లేకపోయే, 300 కాపులకు స్థానం లేకపోయే, యాదవ కుర్మలకు స్థానం లేకపోయే, ముస్లింలకు స్థానం లేకపోయే, లంబాడీలకు స్థానం లేకపోయే, ఈ సమాజంలో 50% జనాభా ఉన్నటువంటి కులాలకు నువ్వు ఇవ్వకుండా నువ్వేం న్యాయం చేసినట్టు సామాజిక న్యాయం ఏదో గ్యారంటీ ఏదంటున్నాను నేను? నువ్వు చేపట్టిన నియామకాలని లెక్క దిద్దాం. 27 నియామకాలు జరిగితే ఎవరికి ఇచ్చినావు? రేవంత్ రెడ్డి అనుచరులకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి అనుయంగులకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి బాజా భద్రతలు చేసే వాళ్ళకి ఇచ్చిండు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ కేఆర్టీ తరుతున్నా. అసలు కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి సర్కారులో న్యాయం జరగటం లేదు, తెలుగు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే న్యాయం జరుగుతూ ఉంది. పసుపు రంగు జెండా వేసుకోవాలి సార్. ఎవరు గెలిచింది సార్? ఫస్ట్ చంద్రబాబు నాయుడు కలుస్తారు సార్ మూతుకుపల్లి నరసింహ పోయి, తర్వాత పోయి కాంగ్రెస్ కలుస్తారు సార్. తుమ్మల నాశనం ఓలం కలుతారు సార్, చంద్రబాబు నాయుడు కలుతారు సార్. మళ్ళీ ఏమంటే కాంగ్రెస్ కానీ కప్పుకుంటారు సార్. అంటే ఇవాళ సిచ్ అంతా కాంగ్రెస్ పార్టీ సిచ్ అంతా ఎక్కడుందో కూడా సార్, బాబు చేతుల్లో ఉంటుంది. బాబు చేతులు ఉన్నాయి సార్, 100% బాబు చేతిలో ఉంది, పసుపు పార్టీ చేతుల్లో ఉంది. కాబట్టి అసలు కాంగ్రెస్ నాయకులు బాధపడుతారు. మీ టీవీ చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఆలోచన చేయండి. ఎవరికి పదవులు వస్తున్నాయి, ఎవరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎవరిచ్చిన భిక్ష ఇది ముఖ్యమంత్రి పదవి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్షతోటి ఇలా పసుపు తెలుగు కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకాలు సార్ ఇవన్నీ. కాబట్టి ఇలా తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఏం చేసిండు, కేసీఆర్ గారిని కోల్పోవడం ద్వారా ఏం నష్టం జరిగింది? కాబట్టి ఇలా మళ్ళా బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కొంచెం తగ్గిచ్చేస్తే ఇక మళ్ళా మేము ఎంజాయ్ చేస్తామని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు గలం సార్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన అస్తిత్వాన్ని కాపాడే పార్టీ సార్. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి. వీరిద్దరి యొక్క మిత్రత్వం తేలిపోయిందని చెప్తున్నా సార్. ఓకే,
అంటే కేసీఆర్ గారు కూడా నిన్న మాట్లాడుకుంటా రాబోయే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ పార్టీతో కాదు బీజేపీకి బీఆర్ఎస్కి పోటీ అని చెప్పేసి అన్నారు కదా, కొంచెం అన్నారు కదా, ఎందుకు ఏ సందర్భంలోనే వచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ, అంత లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని అన్నదాని వెనకాల ఏమన్నా మర్మం ఉన్నదా? ఇలా మీ టీవీ ద్వారా నేను విశ్లేషణ చేస్తా ఉన్నా. దేశంలో ఇండియా గ్రూప్ అని పెట్టాడు సార్, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఇండియా గ్రూప్ అని పెట్టినారు. ఇలా నితీష్ కుమార్ ఉండ సార్ ఇండియా గ్రూప్లో, వెళ్ళిపోయింది సార్. మమతా బెనర్జీ ఏమంటుంది సార్, ఇండియా గ్రూప్లో ఏం లేదు, ఉపయోగం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొడవదు, ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తాయంటారు సార్. 40 సీట్లు దేశవ్యాప్తంగా వస్తే తెలంగాణలో 15 వస్తాయట సార్. అంటే దేశవ్యాప్తంగా ఎన్ని వస్తాయి సార్? వీళ్ళకు 25 వస్తాయి. కేఆర్టీ ద్వారా చెప్తాను నేను, అంటే దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తే 15 సీట్లు పోతే 25 సీట్లు వస్తాయి అన్నట్టు. అంటే 520 స్థానాలు మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే వాళ్ళకు వచ్చే సీట్లు ఎన్ని? 25 స్థానాలు. తెలంగాణలో 15 వస్తాయంటారు కదా వీళ్ళు,